జగన్ చెప్పారంటే వైఎస్ జగన్ చెప్పారంటే అనే నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు సీఎం జగన్ తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు రెండున్నరేళ్ల చిన్నారి వైద్యానికి ఏకంగా కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేశారు ఈ మొత్తం చికిత్సగా అయ్యే ఖర్చుతో పాటుగా ప్రతి నెల పదివేల చొప్పున పెన్షన్ అందించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఆ చిన్నారి ఆరోగ్యం వైద్యం గురించి జిల్లా కలెక్టర్కు బాధ్యతలు అప్పగించారు గోదావరి వరదల సమయంలో ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు ఆ సమయంలో కోనసీమ ప్రాంతంలో తమ చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ తల్లిదండ్రులు ప్లకార్డులు ప్రదర్శించారు వారు సీఎం జగన్ దృష్టిలో పడ్డారు కాన్వయ సీఎం జగన్ వారితో ముచ్చటించారు చిన్నారి ఆరోగ్య సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు ఆ చిన్నారి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు తమ చిన్నారి హని గాకర్స్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన విషయాన్ని వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారంటూ ముఖ్యమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు వారి ఆవేదన చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై చెల్లించిన ముఖ్యమంత్రి జగన్ ఆ చిన్నారి వ్యాధి గురించి తెలుసుకున్నారు ఆమె బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స అందించే ఏర్పాటు చేశారు వెంటనే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు ఆ బాధ్యతను అప్పగించారు కలెక్టర్ స్వయంగా ఆ చిన్నారి చికిత్సకు సంబంధించిన అన్ని విషయాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు సీఎం సహాయ నిధి నుంచి విడుదల చేసిన ఆ మొత్తంతో అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో ఖరీదైన ఆ ఇంజెక్షన్లను కలెక్టర్ స్వయంగా అందజేశారు ఒక్కో ఇంజెక్షన్ లక్ష వేల చూపున ఖర్చు అయ్యే యాభై రెండు ఇంజక్షన్లు అవసరంగా వైద్యులు చెప్పారు అందులో భాగంగా ఇంజక్షన్లు అందించారు ఇప్పుడు ఆ చిన్నారికి సీఎం జగన్ ప్రత్యేక ఆదేశాలతో నెలకు పదివేల చూపున పెన్షన్ కూడా అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ విషయాన్ని కలెక్టర్ హిమాంశు శుక్లా చిన్నారి తల్లిదండ్రులకు స్వయంగా వెల్లడించారు చిన్నారి ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించడం కోటి రూపాయల పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించడం పైన ఆ చిన్నారి తల్లిదండ్రులతో పాటుగా ఆ ప్రాంత వాసులు సీఎం జగన్ కు ధన్యవాదాలు చెబుతున్నారు నెలకు పదివేలు చొప్పున పెన్షన్ ఇవ్వడం ద్వారా ఆ కుటుంబానికి ఇప్పుడు ఆర్థికంగా తోడ్పాటు అననుంది